रंगारेड्डी जिल्ला इब्रहीमपट्नं नियोजकवर्गंलोनी अब्दुल्लापूर्मेट मंडल लश्कर्गूड ग्रामंलोनी दिवंगत महानेत पेदल पेनिधि आरोग्यश्री प्रदात रैतु बांधवुडु माजी मुख्यमंत्री स्वर्गीय डाक्टर वैएस राजशेखर रेड्डी 74 जयंतिनि पुरस्करिंचुकोनि अब्दुल्लापूर्मेट मंडलं लश्कर्गूड ग्रामंलो स्वर्गीय आंध्रप्रदेश माजी मुख्यमंत्रि डाक्टर राजशेखर रेड्डी जयंति वेडुकलकु मुख्य अतिथिगा मंडल जेडपीटीसी बिंगि देवदास गौड् हाजरयारु. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. మండల్ జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీసీ జనరల్ సెక్రటరీ సురివి పోచయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మెండు శ్రీనివాస్ రెడ్డి, మునుకుంట్ల శ్రీధర్ గౌడ్, ఎడ్ల లలిత, శ్రీశైలం గుండెపావని శేఖర్, లష్కర్గూడ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు సుర్వి సుదర్శన్ గౌడ్, జనరల్ సెక్రటరీ గుండె సంజీవి, అల్లి ఐలయ్య, యాదయ్య, సుర్వి రాజు, గౌడ బుర్ర, కార్తీక్ గౌడ గుండె సుధాకర్, ఇరుగు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భాస్కర్, సంజీవ గారు, రాజు గారు, అదేవిధంగా అమీద్ వార్డు సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా తను చనిపోయి 14 సంవత్సరాలైనా ఈరోజు ఇంకా కూడా ప్రతి గుండెల్లో నిండి ఉన్నందున రాజశేఖర రెడ్డి చనిపోయలేదు అనే భావనే కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవాడికి చేరినటువంటి ఆయన పథకాలే కారణం. ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకం, ఎవరికైనా గుండెకి సంబంధించిన వ్యాధి వస్తే పేదవాడికి చావు కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు 4-5 లక్షల వరకు కూడా ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తూ ఒక గొప్ప సాహసోపితమైన నిర్ణయం తీసుకొని ఈరోజు పేదవాడి బ్రతుకులకు అడ్డుకట్ట వేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రైతులకు రుణమాఫీ కానివ్వండి, ఉచిత విద్యుతే కానివ్వండి, అదేవిధంగా మహిళలకు, డ్వాక్రా మహిళలకు పావుల వడ్డీ, వడ్డీ లేని రుణాలే కానివ్వండి, ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి బ్రతుకున్నన్నాళ్ళు ఒక గూడు, చనిపోయిన తర్వాత 6 అడుగుల జాగ కావాలనే ఒక గొప్ప ఆలోచన చేసి ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి ఇల్లు లేని పేదవాడికి 60 గజాల ఇల్లు ఇచ్చినటువంటి మహానుభావుడు. అదేవిధంగా చనిపోయిన తర్వాత శ్మశాన వాటిక కోసం ఏ గ్రామంలో కూడా చనిపోయిన తర్వాత ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక ఉండాలని ఆ రోజు జీవో తీసుకొచ్చి శ్మశాన వాటికలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడు. కాంగ్రెస్ పార్టీను బతికిస్తూ ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ పేదవాడి గుండె చప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఆ రోజు తెలియజేసినటువంటి మహా గొప్ప నాయకుడు. నిజంగా మనము గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, 2014లో మనం ఏదైతే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయి, మన ఇంటికో ఉద్యోగం వస్తుంది, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే వస్తాయని ఆశపడి దాదాపు 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానంతో ఏర్పడినటువంటి తెలంగాణలో గడిచిన 9 సంవత్సరాలుగా ఈరోజు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈరోజు ప్రతి ఇంటికి కూడా, ప్రతి పుట్టబోయే బిడ్డకు కూడా ఈరోజు 3 లక్షలు అప్పు చేసి పెట్టినటువంటి కేసీఆర్ను గద్దె దించడానికి ఈరోజు పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ దేశానికి కానీ, ఈ దేశంలో నరేంద్ర మోడీ పీడ వదిలించుకోవడానికి, ఈ రాష్ట్రంలో కేసీఆర్ పీడ వదిలించుకోవడానికి పేదవాడి గుండె చప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదవాడికి ఏదైనా చేయగలుగుతుందని నమ్మినటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు పేదవాడి రక్తం పిండి ఈరోజు ఆ కుటుంబం, ఆ నలుగురు అన్నట్టుగా ఆ తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు దాచుకుంటున్నారు. వీళ్లకు ఇక 4-5 నెలల్లో వీళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా 14 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండెల్లో నిండి ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు అనే సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ, జోహార్ వైఎస్ఆర్ అమర్ హే అమర్ హే. గ్రామంలో రాజశేఖర రెడ్డి
విగ్రహం దగ్గర 74వ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు లస్కర్గూడ గ్రామంలో మన అబ్దుల్లాపూర్ మెట్ మండల జెడ్పీటీసీ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే పెద్దలు మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఐలే కాక గారు, అలాగే డిస్టిక్ సెక్రటరీ పోషే కాక గారు, మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మిండు శ్రీనివాస్ రెడ్డి గారు, గుండె శేఖర్ గారు, అలాగే గ్రామ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సుర్మి సుదర్శన్ గౌడ్ గారు, అలాగే ఎండి వార్డు మెంబర్ ఎండి అమిత్ గారు, అలాగే శ్రీశైలం గారు, ప్రతి ఒక్కరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, పెద్ద పెద్ద యొక్క రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు మన దివంగత నేత ప్రీతమ నాయకుడు స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈరోజు మన రాష్ట్రంలో ఎంతో తెలియడం జరుగుతుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పుడు చేసిన పథకాలు, పేదలకు అందించిన ఈ యొక్క ఏవైనా అనలేని సేవలే ఈరోజు ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు మర్చిపోలేకపోతున్నారు. అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు. గ్రామంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీటీసీ సభ్యులు పింగి దాసన్న గారికి, అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు సుర్వి సుదర్శన్ గౌడ్ గారికి, నా తోటి వార్డు మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాజశేఖర రెడ్డి అనే ఒక నాయకుడు ఆయన మరణించిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ప్రతి పేదవాడి ఇంట్లో, ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా మనం ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ అయితేనేమి, రైతులకు మరి ఆ రోజు ఉచిత కరెంట్ ఇస్తూ రైతాంగాన్ని కూడా ఆయన ముందుకు నడిపించినటువంటి విధానం కానీ, మరి అదేవిధంగా మహిళలకు ఆ రోజు రుణాలు మాఫీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన చనిపోయి 14 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈరోజు ప్రతి పేదవాడి గుండెల్లో, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపినటువంటి ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారి లేని లోటు ఈరోజు మనందరికీ, ముఖ్యంగా స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు. మరి ఆయన ఆశయాలని మనం సాధించాలంటే రాబోయే కాలంలో మనం మరి ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీని కూడా ఈరోజు మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవడానికి మనం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని మరొకసారి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మణ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ